తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మలు ఇస్తారని పెద్దల మాట కానీ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు ఓ మహిళ విషయంలో అత్యంత దారుణంగా వ్యవహరించారు ఆపరేషన్ చె వెళ్ళి పోలీసులతో చేయించుకో అంటూ డాక్టర్లు కిడ్నీ నొప్పితో బాధపడుతున్న ఓ పేషెంట్ సర్జరీ ఆపారు ఈ ఘటన శుక్రవారం వరంగల్ కేఎన్సీలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జయ అనే బాధితురాల విషయంలో జరిగింది హన్మకొండ జిల్లా ఉల్లిగడ్డ దామరకు చెందిన దామర జయ కిడ్నీ నొప్పితో అక్టోబర్ నాలుగున కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళింది వెళ్లింది ఆపరేషన్ అవసరమంటూ హాస్పిటల్ సిబ్బంది ఆమెను అడ్మిట్ చేసుకున్నారు రేపు మాపంటూ పదిహేను రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచారు ఆ తర్వాత బెడ్లు ఖాళీ లేవంటూ నాలుగు రోజులు ఇంటికి పంపారు నవంబర్ రెండో వారంలో మళ్లీ వచ్చి అడ్మిట్ అయింది బాధితురాలు అప్పటి నుంచి గురువారం వరకు ఆపరేషన్ చేయలేదు ఇదే విషయమై బంధువులు అడగడంతో శుక్రవారం ఉదయం చేస్తామని చెప్పారు ఆపరేషన్ సమయంలో అవసరం అవుతుందని బ్లడ్ గ్రూప్ వివరాలను ఆమె భర్త అశోక్ ఇచ్చారు దీంతో ఆయన బ్లడ్ బ్యాంక్ వెళ్లి రక్తం తీసుకుని వచ్చాడు అయితే రక్తం కేవలం రిజర్వ్ చేసుకోమంటే ఎందుకు తెచ్చావంటూ డాక్టర్లు సీరియస్ అయ్యారు దానిని తిరిగి ఇచ్చి శుక్రవారం ఉదయం తీసుకురావాలని చెప్పారు అశోక్ రక్తం ప్యాకెట్లతో బ్లడ్ బ్యాంకు కు వెళ్తే సిబ్బంది తీసుకోలేదు సరికదా తెల్లారి మరోసారి రక్తం ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు దీంతో మనోవేదనకు గురైన అశోక్ స్థానిక మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు